శంకర, ఇప్పుడే తెల్లారిందా? ఇక్కడ పాస అక్కడనే ఉన్నది, ఇక్కడ కథ అక్కడనే ఉన్నది. బా, ఈ ఆ పప్పులు వేసుకుంటే ఆనందమే వేరు. తండ్రి వచ్చేసింది, మనము ఏదన్నోటి చేర్చుకోవాలి కదా నాన్న. ఈ కోళ్ళు చల్లకుండా ఎవల కోళ్ళే కోళ్ళం కట్టేసుకోరా. ఎడికెళ్ళి వచ్చిర్రు గంపల కిందకెళ్ళి, మనం చేస్తాం మరి ఏమనుకుంటారో. కోళ్ళు కుక్కలు బర్రెలు గిర్రెలు ఇంటికెళ్ళలేకపోయా గింతేనా అధ్వానం రాక. ఈ పని చల్లకుండా ఒక 5 నెలలు 6 నెలలు ఇంటికా లేకపోతే ఏడు పని అన్నే కాలపడ్డది. ఇంత బండెడు పని ఒక్కనే చేసుకునేసరికి నాకు ఏ కాలం అవుతుందో. నాన్న ఓ బాషే, ఈ అలుగు అలుకుంటా పోతుందా? ఓ పని అయిపోతుంది. ఎంత శాత చేసినా కూడా మళ్ళీ గీడికి వస్తుంది. ఇవాళ ఏమన్నా స్పెషల్ అనుకొని తిందాం. మరి చికెన్ తోటి మంచిగా చికెన్ వేసుకొని ఇక కుండలే బిర్యానీ చేసుకొని తిందాం. అబ్బా అబ్బా, ఏడు పని కాడ పని అయితే మొత్తం అయిపోయింది. ఇక మంచిగా ఏదైనా వండుకొని తిందాం. అయినా కాకుండా బిర్యానీలు గిండా బిర్యానీలు హైదరాబాద్ వాళ్ళకే చేస్తుందా? హైదరాబాద్ ఉంది చేస్తారా? ఇక చూసుకో, మా ఊళ్ళే నా చేతులతో నేనే ఇవాళ కుండ బిర్యానీ అనుకుంటా మంచిగా. ఇగో ఈ హీరయ్యంది గిట్లా తయారైంది అనుకుంటారా? ఇక పట్నంలో కొలువు చేసినంత వరకే మనం సూట్ బూట్ వేసుకొని మంచిగా టింగ్ టింగ్ అని తిరుగుతాం. ఇక ఊళ్ళకైతే గీతే నువ్వులా ఊళ్ళకచ్చినాం అంటే గీదే గేటప్పు మాసు ఊరం మాసు గీదే. ఇగో మనం ఇప్పుడు కుండ బిర్యానీ చేసుకుంటున్నాం కదా, ఇక సిటీలో లేక సోకులుగా గీకులుగా గీది గిని తీసుకోవాలి గది గని తీసుకోవాలంటే ఇక నాకైతే తెలియదు కానీ నా నోటికి వచ్చింది నేను చెప్తానా. ముందుగా అయితే అన్నీ తీసుకున్నావు నువ్వులా. ఇగో ఇదైతే జీలకర్ర, ఇదైతే ధనాల మెంతుల పొడి నూరుకొని ఉంచుకున్నా కదా, ఇక ముందుగానే నూరుకున్నా. ఇక ఇదైతే కారం, ఇక ఉల్లిగడ్డ, ఇక టమాటా, అయితే క్యారెటు, ఇట్లా పోతే ఇక బాగారాకులు అంటాం కదా బాగారాకులు, ఇక జాజికాయ జాపత్రి, ఇక గిన్నెలోనే లవంగాలు యాలకులు గిలకులు అన్నీ ఉన్నాయి. ఇక పచ్చిమిరపకాయలు, ఇక ఇంతంత ఉప్పు, ఇక అల్లం ముద్ద, కొత్తిమీర పుదీనా, ఇక ఇది మసాలా, ఇగో ఇవైతే 4 నిమ్మకాయలు తీసుకున్నా, ఇక ఇదైతే పసుపు. ఇక ఈ కుండ బిర్యానీకి అయితే ఊళ్ళే బియ్యం పనికిరావు కదా, దానికనే ఇగో బాస్మతి బియ్యం తెచ్చిన. ఇగో నూనె ప్యాకెట్, ఇక ఈ నూనె ప్యాకెట్ తోటి ఇక వీటిని అన్నిటిని మిక్స్ కొట్టి కుండ బిర్యానీ చేసినామంటే నా సామి రంగా లొట్టలు వేసుకుంటా చంపుడు చంపితే కడుపు అంతకి ఇట్లా కావాలి. ఇక మరి సురు చేద్దామా కుండ బిర్యానీ ఎట్లా తయారు చేస్తారో. ఇక మరి పారి, ఇక ఇవన్నీ అయితే చేపలు పెట్టుకుందాం. అంద వస్తువునైతే కుండ పొందింది. కట్టే చల్లకుండు సూపర్. ఇట్లా మన పని మనం మన సంతూర్లో చేసుకుంటా అంటే ఎంత సంతోషం అనిపిస్తుంది దొరికైనా. ఇక మామ మనం మంచిగా ఎర్రగా నిగనిగలాడే టమాటాలు ఉన్నాయి కదా, టమాటాలను మంచిగా కోసుకొని పెట్టుకుందాం. రామక్కల తోట్లే మంచిగా అక్కు ఉత్తగానే ఇస్తుంది మాకు. టమాటాలు కోసుకున్నాక పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, ఈ పచ్చిమిరపకాయలు కోసుకునేటప్పుడే జర జాగ్రత్తగా కోసుకోవాలి. ఎందుకంటే అందరూ చిన్న చిన్న కోస్తారు కానీ మనం చిన్న చిన్న కోయద్దు. ఇగో చేతులకు తీసుకోవద్దు, మళ్ళా ఇట్లా అనాలి. ఇట్లా అయితే ఇట్లా 10 గల మిరపకాయలు తీసుకొని ఇట్లా చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఏం చేస్తాం ఎరికేనా, ఉల్లిగడ్డలు. ఇగో ఇట్లాంటి ఉల్లిగడ్డలు పెద్ద పెద్దయి, ఒక 4 అయితే సరిపోతాయి. ఎందుకంటే మనం బిర్యానీ చేసుకునేటప్పుడు బిర్యానీ మీద ఫ్లేవర్ కోసం మనం యాడ్ చేసుకుంటాం కదా నువ్వులా. అవి నూనెలో మంచిగా ఎర్రగా వేయగదాక ఈ ఉల్లిగడ్డలను అయితే చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇక ఇట్లా కట్ చేసుకోవాలి. నాకైతే ఉల్లిగడ్డలు చాలా అనిపిస్తుంది కానీ
ఇంకోటి కోసుకుందాం. ఎందుకంటే దబ్బున సాలలేదనుకో మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ బిర్యానీ మొత్తం ఏడికాడికి అవుతుంది. కాబట్టి ఒక ఉల్లిగడ్డ ఎక్కువనే కోసుకుందాం. నాకైతే ఉల్లిగడ్డ లాంటి ఎక్కువ ఇష్టం ఉల్లా, నేనైతే మంచిగానే తింటా బందోబస్తుగా. మాకు ఉల్లినారు ఉన్నది ఉల్లా, మీకు తెలుసో తెలుసా కానీ, మరి మీకు ఉల్లినారు ఉన్నదో లేదో కామెంట్ పెట్టాలి. ఇక నేనైతే చికెన్ అయితే తీసుకున్నా, చికెన్ ఎచ్చిపచ్చుకుంటుంది కదా, ఇక రక్తం గిక్తం పోవాలంటే ఇక మంచిగా మనం కడుక్కోవాలి. ఇక నేనైతే కూజలో నీళ్ళు తీసుకొని మంచిగా ఫ్రెష్ వాటర్తో పోసుకొని ఇక ఏడు కాడికి ఇట్లా లొడబెట్టాలి. ఏవైతే ఇక్కడ మాల్ మసాలాలు పెట్టుకున్నాం కదా, ఇక మాల్ మసాలాలు అన్నిటినీ గిన్నె వేసుకొని కలుపుకోవాలి. ఇక ఫస్ట్ నేనైతే మసాలా వేసుకుంటానా, ఫస్ట్ అయితే మసాలా వేసుకున్నా. మసాలా తర్వాత కొంచెం జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నా. అల్లం ఉన్నది కదా, మనం ఇంట్లో నూరు పెట్టుకున్న అల్లం కూడా కొంచెం వేసుకున్నా. కొంచెం చాలకపోతే ఇక మీ ఇష్టం, మీరు ఎంత వేసుకుంటారో అంతైనా అయితే మీరైతే వేసుకోర్రి. ఇక నేనైతే కారం అయితే కొంచెం ఎక్కువనే తింటా. ఇక ఈ కారాన్ని వేసుకోవాలి మనం ఇంట్లో. ఇగో ఇట్లా ఆకులకు పడుతుంది కారం. వేసుకున్న తర్వాత టమాటాలను మనం మంచిగా కలుపుకున్నాం కదా కోసుకొని, ఇంకో ఈ టమాటాలను ఇట్లా వేసుకోవాలి దీంట్లో. టమాటాలు వేసుకున్న తర్వాత ఇగో 4 మిరపకాయలు, ఇగో పుదీనా ఉన్నది కదా, ఇగో మా తోటలోదే పుదీనా, మా తోటలో తెంపిన పుదీనా. ఇగో మా తోటలో తిన తర్వాత కొత్తిమీర తెచ్చుకున్నా, కొత్తిమీర పుదీనా వేసుకున్నాం కదా. ఉప్పు ఉన్నది కదా నువ్వులా, ఇగో ఉప్పు అయితే గల్లుప్పు వేసుకోవాలి కానీ గల్లుప్పు లేదు. ఇగో సన్నుప్పు తెచ్చుకున్నా, ఇగో సన్నుప్పు ఎక్కువ తక్కువ వేసుకున్నా కూడా ఇష్టం అవుతుంది. ఇగో కొంచెం వేసుకుందాం, మన టేస్ట్కి ఎంత సరిపడుతుందో గంత ఉప్పు వేసుకుందాము. పసుపు బాగా వేసుకోవద్దు, పసుపు బాగా వేసుకుంటే మళ్ళీ పసుపు వాసన వస్తుంది. పసుపు కొంచెము, ఇక ఈ జాజికాయ జాపత్రి అయితే ఇక కొంచెం అట్లా సల్లి సల్లన్నట్టు వేసుకోవాలి. ఒక బగారా ఆకు కూడా వేసుకుందాం. వీటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇటు చూడుర్రి ఇట్లా మంచిగా, ఇట్లా మంచిగా మిక్స్ చేసుకొని పెరుగు ఉన్నది కదా, పెరుగు కూడా తీసుకొచ్చిన వాళ్ళ మనం ఏం చేద్దామంటే కొంచెం ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం ఇట్లా అప్లై చేసుకుని ఆయిల్ దీనికి మంచిగా పట్టేటట్టు కలుపుకుందాం. ఇక ఇట్లా పోసుకోవాలి, ఇట్లా పోసుకున్నాం అనుకో మంచిగా పడుతుంది దానికి. తర్వాత పెరుగు, పెరుగు బాగానే పోసుకోవాలి కానీ మీ ఇష్టం, మీరైతే ఎంత పోసుకుంటారో కానీ. ఇక నేనైతే ఇప్పుడు ఏమేం చేసిందంటే ఈ మిశ్రమాల్లో ఫస్ట్ చికెన్ తీసుకున్నా, చికెన్కు కొత్తిమీర వేసుకున్నా, ఇంత పుదీనా వేసుకున్నా, తర్వాత పచ్చిమిర్చిలు ఉంటాయి కదా పచ్చిమిర్చిలు కూడా వేసుకున్నా, కొంచెం అంత నూనె పోసుకున్నా, తర్వాత ఉప్పు, తర్వాత కారము, ఇంతంత గరం మసాలా, ఇంతంత జీలకర్ర మెంతుల పొడి, ఇవన్నీ వేసుకొని మంచిగా కలపెట్టుకుంటానా. ఇంకా చూడుర్రి ఎంత మంచిగా కలపెట్టుకుంటానో. ఆహా ఇగో ఇది లెగ్ పీస్ ఎట్లుంటుంది అనుకుంటారు, ఇక అయినాక జబర్దస్త్ ఉంటుంది. దీన్ని మంచిగా వరికి తింటా అంటే నాయన దీంట్లో ఉన్న మసాలా నా నశాలానికి అంటాలి. ఇక ఇట్లా పెట్టుకోవాలి, ఇక ఇదంతా ఇట్లా పెట్టుకున్న తర్వాత దీనికి మనం కొంచెం ఒక్క నిమ్మకాయ పిండుకున్నాం. ఇట్లా పిండుకుంటా అంటే ఆహా ఏమున్నది పో, ఆ నిమ్మకాయ పులుపు, ఈ కారం, ఆ ఉప్పు, ఆ అల్లం వెల్లిపాయ పేస్టు, ఆ స్వామి రంగా.